सततम् विश्वक्सेनम् तमाश्रये सर्वेषां भक्तजनानां क्षेमस्थैर्य विजयवीर्य अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध बलपुरुषार्थ सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्यानुकूल सिद्ध्यर्थं लोकक्षेमाभिवृद्ध्यर्थं पद्मावती कृपा कटाक्ष बल सिद्ध्यर्थं श्री पद्मावती तिरुकल्याण महोत्सव आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री वेंकटेशार्पणमस्तु गोविंदा। ओम नमो भगवत्यै पद्मावत्यै नमो नमः। शुभोदयम्। చక్కనైనటువంటి ప్లవనామ సంవత్సరంలో ఆశ్వీజమాస విశేషాన్ని చక్కగా ప్రతిబింబిస్తూ తల్లి తమ నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకోవడానికి సన్నద్ధమైనటువంటి శుభక్షణాలు సాక్షాత్తు గోవిందచంద్రుడు ఇక్కడ అద్భుతమైనటువంటి వరుడుగా ఉంటూ ఉండగా దేవదేవుని యొక్క దివ్య హస్తపద్మాన్ని అందుకోవడానికి మహాలక్ష్మిగా సాక్షాత్తు పద్మావతమ్మ ఇక్కడ సన్నద్ధమై చిరునవ్వులతో పుష్పకిరీటాన్ని ధరించి మహాసంతోషంతో విశ్వాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అద్భుతమైన శ్రీపీఠంలో దేవతలందరి చేత కూడా చక్కగా పూజించబడుతున్నటువంటి మహామాయాస్వరూపిణి శంఖచక్ర గదలను తన యొక్క అలంకారాలుగా ఆయుధాలను ఆభరణాలుగా ధరించినటువంటి అమ్మా పద్మావతమ్మ మహాలక్ష్మి మీకు నమస్కారం అని భక్తులందరూ కూడా ఆ తల్లిని భగవతిని సేవిస్తూ ఉండగా అదిగో నిత్యనూతన యవ్వనోత్సాహంతో భగవానుడు తిరుచ్చకనూరు సంస్థానంలో సమస్తమైనటువంటి వేద పారాయణ విశేష మంత్రాల చేత నిరంతరం కీర్తించబడుతున్నటువంటి స్వామి అమ్మవారు ఏ కమలాలలోనైతే జన్మించారో అటువంటి కమలహారాలను అందంగా ధరించి ఉంటూ ఉండగా తాము స్వయంగా కమల పుష్ప మాలా విరాజితుడై గజపుష్పమాలా విశేషాలతో ప్రకాశిస్తూ అనన్య సామాన్యమైనటువంటి భక్తితో తనను అర్చించేటువంటి భక్తులకు కోరినదంతా కూడా అందించేటువంటి ఆ కొండలరాయుడు మహాసంతోషంగా సాక్షిభూతంగా ఉంటూ ఉన్నారు. అదిగో అమ్మవారు అందమైనటువంటి మెరుస్తున్న ముక్కర వజ్రాల ముక్కర వాటి కాంతులలో ఆమె చిరునవ్వు ప్రతిబింబిస్తూ ఉండగా స్వచ్ఛమైనటువంటి తెల్లని హారాలు మెరుస్తూ ఆ పరిమళభరితంగా వివాహ మంటపాన్ని ఎంతో అందంగా శోభాయమానంగా తీర్చిదిద్దుతూ ఉండగా స్వామి అద్భుతమైనటువంటి సమాధి స్థితిలో తనలో తాను ఆత్మారాముడుగా ఆనందాన్ని పొందుతూ ఉండేటువంటి స్వామి అందమైనటువంటి కళ్యాణ వస్త్రాన్ని ధరించి స్పష్టంగా కంఠంలో అద్భుతమైనటువంటి మణిమాలలతో కూడినటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి పథకాన్ని ధరించినటువంటి వారై తాము సన్నద్ధమవుతూ పాంచరాత్ర ఆగమ విశేషాన్ని అనుసరించి ఇక్కడ తాను కార్యనిర్వహణం ఆ వివాహ విశేషాన్ని నిర్వహించుకోవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. అమ్మా కమలాసన కమలేక్షణ కమలారి కిరీట కమల బృద్వాహై నుత పద కమలా కమలాకరధృత కమలాకరోతు మే కమలం. కమలము అంటే అమ్మకు చాలా ఇష్టం. కమలము అన్నా పద్మము అన్నా ఒకటే. అందుకనే ఆమెను కమలముఖి అని కమలహస్త అని కమలోద్భవ అని కమలాసన అని అనేక విధాలుగా కీర్తిస్తుంది. కమలమే తన ఆసనంగా కలిగినటువంటిదై విశాలమైనటువంటి కన్నులతో అదిగో అమ్మవారు విశ్వాన్ని అనుగ్రహిస్తూ
వేదమంత్ర విశేషాలతో కళ్యాణం నిర్వహించుకుంటున్న తల్లిని నమస్కరిద్దాం. గోవింద देवानाः दक्षिणाः वीति भजति तेन एव
अमीते भजते हरदे देहे अक्ते है राधा यदि यदि स्वामच्युतमिति स्वामच्युतम होनिति आहा स्वामच्युतमिति स्वामच्युतम हि अस्य राधा यदि यदि तद मित्रस्य वधान भजति आहा सांसेरदस्यावधा प्रेति दा चंद्रदक्षिणा इति चंद्रदक्षिणा इति आहा सत्यं वैरदा तत्केना एवायना हरतेना वीति भजति यज्ञस्यावधा सुविधानयन्ति इति आहा यज्ञस्य हि एताः पथायन्ति यदे दक्षिणाः ब्राह्मणम् अद्याराध्या सम्मृषिम् आर्षयम् इति आहा एषः वै ब्राह्मणः ऋषिः आर्षयः यः शुश्रुवान् तस्मादेव आहावीति सुवहापस्य वीति अन्तरिक्षम् इति आहा सुवर्गमिति सुवहागम् ेवायेनोकस्वासुरस्तेहेति आहा मित्रत्वायेति मित्रात्रायास्मदात्रायुस्मदात्राः देवत्रेषु देवात्रा गच्छता मधुमतेरिति मधुमतेः प्रदातारो एते विशदा इति आहा वयम् प्रदातार इति प्रदातारः स्वाहास्ताय अमुद्रा मधुमतेरिति मधुमती यदि विशदा इति वा एतत् आहा हिरण्यम् ददाति ज्योतिः वै ज्योतिः एव पुरस्तात् धत्तेः स्वर्गस्य निर्वहारस्य लोकस्य अनुख्याख्यानोख्यातेः अग्ने धैत्यग्नेः ददाति अन्यमुखानि अग्निमुखानि देव ऋतूनि ब्रह्मणे प्रसूत्यायति प्रसूत्यः होत्रेः राजे आत्मा वै यदः यज्ञस्य ऋतुहोता आत्मानः एव यज्ञस्य दक्षिणाभिहितमिति अर्थगति यजोगं सेति समिष्टा यजोगं से जोति यज्ञस्य समित्या इति तम् एतेः यत् वै यज्ञस्य रोगं यत् लिष्टमिति विलिष्टं यत् अत्येति यते न अत्येति इत्यति यदि यते अधिकरोति इत्यति करोति यत् नापीति करोति तत् एव तैः न वा वै पुरुषे प्राणा इति प्राणाः पुरुषेण यज्ञः संमित इति संमितः यावान् एव यज्ञः तान् प्रीणाति षड् रग्मियानि जुहोति षड् वै ऋतवः प्रीणातिरयः इमे लोकाः इमान् एव लोकान् प्रीणाति यज्ञ यज्ञं गच्छ यज्ञपदमिति यज्ञादि गच्छ इति आहा यज्ञपदमिति यज्ञापदिमो एव स्वामियोनिमो गच्छ इति आहा स्वामेव योनिमो गमयति एषः यज्ञः यज्ञपद इति यज्ञापदेः सह सोक्तवाक इति सह सोक्ता वाकः इति आहायमाने एव वीर्यमो ददाति वासिष्ठः सात्यहव्य इति सात्याह्यः देवभागमिति देवभागम् अप्रच्छायत् सुन्दरान् बहुयाजनः अयि यजः यज्ञे यज्ञम् प्रदिशे अधिष्ठिता यज्ञभता विधियज्ञ इति सः यज्ञपदाभियज्ञापदो इति सत्यात् सुन्दयाः वरयति बभो इति आवाच यज्ञे मावाज्ञः प्रदेशाप्यः आसीदमानस्य प्रभावायेत्यपराभावाच इति देवाः इति गातो विदः गातुम् इति गातुम् हिता इति आह यज्ञे एव यज्ञम् स्थापयतिमानस्य पराभावायेत्यपराभावाय अवमृतैजोगुंशेत्यवमृतैजोगुंशेजोतिगदेवार्वाचीनौ यगहायनादित्ये गाहायनाद् येनः करोति तदेव तैः अवेति यजते अपाह अवमृतमित्यवामृतम् अवेति यति अंशित्यपुरुषो वै वरुणः
साक्षादिति साक्षाद एव वरुणम् अवेतेजते एव ब्रह्मणा वै अन्विते तनु इत्यायज्ञम् वृक्षागम् सीदिगम् सन्ति साम्ना प्रस्तवतेति प्रास्तुता अन्ववैते तनु अवेति सामा वै रक्षो हेति रक्षाहारक्षसाम्
वृषाणं पत्नीषु अपीति सृजति सः अस्मै रूपाणि वीति करोति हन्ति वै एतत् सोमं यद् अभिशृण्वन्ति इत्यभिशृण्वन्ति यद् सौम्यः भवति कथा प्रत्याया अनुस्तरणे मित्रनोत्तरणे हन्ति राजगे एव तत् यद् उत्तराब्धे इत्युत्तराब्धे महामध्ये देवताभ्यः दक्षिणार्थे
मे लोका ज्योतिष्मोके ज्योति ओम नमो भगवत्यै कल्याण चक्रवर्तिन्यै नमो नमः। अनामधेयं बहुनामधेयं सर्वत्र गं शेषगिरिस्थमाद्यं विलोकयन्ति आत्मनिसन्निविष्टं केचिन्महापुण्यफलं मुनीन्द्राः। असलु ये पेरु लेनटुवंटि वाडट आ परमात्म। अलागे ఆ లెక్కలే పెట్టగడానికి వీలు కలిగిన పేర్లు కలిగిన వాడట సహస్రనాముడు అంటారు. సహస్రం అంటే వెయ్యనే కాదు అర్థం, సహస్రం అనే పదానికి అనంతం అని అర్థం, సహస్రం అనే పదానికి లెక్కబెట్టడానికి వీలు కానన్నీని. కాబట్టి వీలు లెక్కబెట్టడానికి వీలు కానన్ని పేర్లతో ఉంటూ ఏ పేరు లేనటువంటి వాడుగా ఎవరైతే ప్రకాశిస్తున్నాడో, ఎందుకంటే ఏ పేరు లేనివాడు అన్నప్పుడు ఆయన పరమాత్మ అవుతున్నాడు, అనేక పేర్లు కలిగిన వాడన్నప్పుడు అనేక పేర్లతో సగుణ స్వరూపుడుగా సమస్త విశ్వము కూడా తానే అవుతూ ఉన్నాడు. అలాంటి మహానుభావుడు శేషగిరి మీద ఎవరైతే ఉన్నాడో అటువంటి ఆ పరమాత్ముణ్ణి, ఆ గోవిందుణ్ణి పరమాత్మగా తమ హృదయంలో మహాత్ములు మహర్షులు దర్శిస్తూ ఉన్నారు. అలా ఆ పరమాత్మగా ఆయన్ను సమస్త అంతర్యామిగా ఆయన దర్శించడం చాలా గొప్ప పుణ్యఫలం మహర్షులారా. అది మహర్షులు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం, పుణ్యఫలం. కాబట్టి ఎటు చూసినా వాళ్లకు ఆ పరమాత్మనే కనబడుతుంటారు, ప్రతిదాన్ని పరమాత్మగానే చూస్తున్నారు. నామరూపాలతో అనేక రకాలుగా కనబడే విశ్వమంతా కూడా వాళ్లకు ఆత్మస్వరూపంగానే కనబడుతోంది. అటువంటి ఆ పరమాత్ముడు ఇక్కడ ఇదిగో సప్తగిరి సార్వభౌముడిగా ఆయన పాదాల దగ్గర చక్కగా పాంచరాత్ర ఆగమ విశేషాన్ని అనుసరించి అమ్మవారు సంకేతంగా మాంగళ్య రూపంలో ప్రత్యక్షమై అనేక విధాలైనటువంటి సేవలు అందుకొనగా స్వామి తమ యొక్క కుడి చేతితో చక్కగా స్పృశించి ఆ మాంగళ్యాన్ని మంగళపూర్వకమైనటువంటి ఆశీస్సులు విశ్వానికి చక్కగా అందిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుగా స్వామివారు మాంగళ్యం తంతు నానేనా జీవరక్షణ హేతవే కంఠే బద్ధనామి శుభగే సాజీవ శరదశతమ్మని వేదమంత్ర విశేషాలతో మంగళతుర్య నాదాల మధ్య అదిగో మాంగళ్య ధారణ చక్కగా లోకక్షేమం కోసం అమ్మవారికి చక్కగా చేశారు స్వామివారు. పద్మావతీ రమణ గోవింద గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. Thank you.
తక్కరి సింగార బొమ్మ తల వంచకమ్మ తక్కరి సింగార బొమ్మ తల వంచకమ్మ శిఖరి పెళ్ళి కూతురా సీతమ్మ శిఖరి పెళ్ళి కూతురా సీతమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ సీతమ్మ
దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ శిఖరి పెళ్ళి కూతుర సీతమ్మ సీతమ్మ మాయమ్మ ప్రజాపతి 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 ఔదుంబరేణ ఆయతనమిత్యాయతనం వేద ఆయతనమిత్యాయతనం గృహాది ఆయతన వాణిజ్యాయతన వాణిభ్యాధ్యేత అధ్వర్యవే యజమానాయ చేత ఉభాభ్యాధ్యేత అనవానమిత్యనవ అనృతి సాధి హిరణ్యం అభివీతి అనితి అమృతం వై హిరణ్యం ఆయు ప్రాణైతి ప్రాణ ఆయుషా అమృతం అమృతేన ఆయు ఆత్మన్ ధత్తే శతమానమితి శతమానం భవతి శతాయుది సదా ఆయు పురుషేంద్రియ ఇది సదా ఇంద్రియ ఆయుషి ఇంద్రియే ప్రతీతి తిష్టతి పూర్ణాహుతిమోత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా.
महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు